తూర్పు గోదావరి జిల్లా బిక్కవోల మండలంలో ఇటీవల సోషల్ మీడియాలో వేలిముద్రల ద్వారా బాలభద్రపురం గ్రామంలో అకౌంట్ నుండి నగదు దొంగిలిస్తున్నారు అనే విషయంపై, అది కూడా బిక్కవోల సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారని, అక్కడ నుండి ఏదైనా జరిగి ఉండొచ్చని రావడంతో ప్రజల్లో భయాందోళనలు పెరిగాయి. దీనికి సంబంధించి కొంతమంది బాధితులు బిక్కవోల వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రెస్ క్లబ్ వారిని ఆశ్రయించారు. దీనిపై ఈరోజు బిక్కవోల సబ్ రిజిస్టర్ కేవీఎస్ కుమారి ఈ విషయంపై వివరణ కోరగా, ఇవన్నీ సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్లని, రిజిస్టర్ ఆఫీసుల నుండే ఇదంతా జరుగుతుంది అనేవి నమ్మవద్దని, దీన్ని పూర్తిగా ఖండిస్తున్నామని, ఏదైనా ముందు బ్యాంకు నుండి నగదు పోతే ట్రాన్సాక్షన్ ఎక్కడ జరిగింది అనేది వారు ఇచ్చిన నివేదిక ప్రకారం బాధితులు మా ఆఫీసులో రాతపూర్వకంగా కంప్లైంట్ ఇస్తే పై అధికారులు కూడా ఈ విషయం చెప్పి బాధితులకు న్యాయం చేసే అవకాశం ఉందని తెలియజేశారు. ఇదే విషయంపై బిక్కవోల ఎస్ఐ బుచ్చిబాబు మాట్లాడుతూ, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, మీ ఓటీపీ కానీ పిన్ నెంబర్ కానీ ఎవరికీ ఫార్వర్డ్ చేయవద్దని, ఎటువంటి అనుమానం ఉన్న వ్యక్తుల నుండి కాల్ వచ్చిన వెంటనే పోలీస్ వారికి కంప్లైంట్ ఇవ్వాలని తెలియజేశారు. నేనైతే తెలియజేస్తున్నాను. అయితే ఎవరైతే ఈ అమౌంట్ పోయిన బాధితులు ఉన్నారో వాళ్ళు ఎలా ఏ విధంగా అప్రోచ్ అవ్వాలంటారు? వాళ్ళు మా దగ్గరకు వచ్చి మేము ఫలానా తారీఖుని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము, చేయించుకున్న వెంటనే ఎలా అయిందని కంప్లైంట్ ఇస్తే నేను వెంటనే దాన్ని నేను సైబర్ క్రైమ్ వాళ్ళకి మా పై అధికారులు కూడా ఇన్ఫామ్ చేసి వాళ్ళకి ఏంటి తత్వరా న్యాయం చేయడానికి చూస్తాను. మధ్యకాలంలో చాలామంది ఖాతాదారులు తమ యొక్క వ్యక్తిగత ఖాతాల నుండి ప్రమేయం లేకుండానే వారి యొక్క డబ్బులు డ్రా చేయబడుతున్నాయని కంప్లైంట్లు వస్తున్నాయి. దీనికి ముఖ్యంగా ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలని, ఏ వ్యక్తి ఏ బ్యాంక్ వ్యక్తి ఏ బ్యాంక్ అధికారి కూడా మీ యొక్క ఓటీపీ నెంబర్లు కానీ పిన్ కోడ్లు కానీ ఫోన్ ద్వారా తెలియజేయమని చెప్పినా దాన్ని మీరు వ్యతిరేకించి నేరుగా సదరు బ్యాంక్ అధికారి వద్దకు వెళ్ళి వారి నుంచి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ఈ పిన్ కోడ్లు కానీ పిన్ నెంబర్లు కానీ పాస్వర్డ్లు కానీ చెప్పాలని పోలీసు వారి తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే చాలామంది మా యొక్క బ్యాంక్ ఖాతాల్లో నుంచి డబ్బులు పోతున్నాయని మాకు కంప్లైంట్లు చేయడం జరుగుతుంది. దాని మీద గతంలో పలు కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. తెలియని వ్యక్తులు చాలామంది అమాయకులు వారి యొక్క ఏటీఎం కార్డులను వారికి తెలిసిన వారికి ఇచ్చి వారి ద్వారా డబ్బులు డ్రా చేయమండం, దాని నిమిత్తం వారి పిన్ నెంబర్ చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా కానీ లేదంటే కొంతమంది వారి యొక్క వేలి ముద్రలు కానీ లేక వారి యొక్క పిన్ కోడ్లు కానీ ఏదైనా లావాదేవీలు నిర్వహించేటప్పుడు వారికి తెలియజేయడం జరుగుతుంది. ఈ క్రమంలో అయినా సరే మీ యొక్క వ్యక్తిగత వివరాలన్నీ ఎదుటి వ్యక్తి సేకరించి వాటిని ఉపయోగించి మీ పరోక్షంలో మీకు తెలియకుండా మీ ఖాతాల నుంచి డబ్బులు డ్రా చేయడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఇటువంటి నేరాలు ఎక్కువ అవడం వల్ల ప్రజలంతా అప్రమత్తంగా వ్యవహరించి మీ యొక్క సీక్రెట్ కోడ్లు కానీ పిన్లు కానీ బయట వ్యక్తులకి తెలియచేయకుండా జాగ్రత్తగా ఉండగలరని.